హైదరాబాద్ నగరంలో కుక్కల బెడదపై జీహెచ్ఎంసీ మేయర్ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ వాడివేడిగా సాగుతోంది. నగరంలో కుక్కల స్వైర విహారం చేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ను నిలదీశారు. కుక్కలకు ఆకలి వేసి కరుస్తున్నాయని ఎలా మాట్లాడతారంటూ కడిగి పారేశారు. హైదరాబాద్ నగరంలో కుక్కల బెడదపై జీహెచ్ఎంసీ మేయర్ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ వాడివేడిగా సాగుతోంది. నగరంలో కుక్కలు స్వరివహారం చేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ను నిలదీశారు. కుక్కలకు ఆకలి వేసి కరుస్తున్నాయని ఎలా మాట్లాడతారంటూ కడిగి పారేశారు. కుక్కల బెడదపై మేయర్ ఆల్ పార్టీ మీటింగ్ సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, సుమన్, గ్రేటర్ హైదరాబాద్ లో కుక్కల విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతా ఉంది. ఆల్ పార్టీ మీటింగ్ అంతా కూడా వాడివేడిగా సాగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ లో కుక్కల విజృంభణ కొనసాగుతా ఉంది. మీరు జీహెచ్ఎంసీ ఏం చేస్తున్నారంటూ కూడా ప్రతిపక్ష కార్పొరేటర్లు మేయర్ ని ఎక్కడెక్కడ కడిగి పారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. బాధ్యతా రాజ్యంగా ఆకలితో కుక్కలు కరుస్తున్నాయి, జనాలను పీక్కు తింటున్నాయని మేయర్ చెప్పడం పట్ల కూడా ప్రతిపక్ష కార్పొరేటర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా వాడివేడిగా జీహెచ్ఎంసీ ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 570,000 కుక్కలు కానీ ఒకవైపు మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించడం, పూర్తిగా కుక్కల నియంత్రణ కోసం అది 30 సర్కిల్లకు 30 టీంలు మాత్రమే ఉండడం వల్ల ఫిర్యాదులు వెలువెత్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా కుక్కల విజృంభంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నా కూడా జీహెచ్ఎంసీ ఏం చేస్తుందని కూడా ఈ ప్రతిపక్ష కార్పొరేటర్లు అందరూ కూడా నిలదీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇప్పుడున్న 30 సర్కిల్లకు అదనంగా మరో 30 సర్కిల్లకు సంబంధించి 30 టీంలు ఉన్నాయి. మరో 30 టీంలు పెంచేందుకు కూడా చర్యలు చేపడుతున్నామని చెప్తున్నప్పటికీ పూర్తిగా ఏదైతే కుక్కలకు సంబంధించి నియంత్రణకు సంబంధించి చర్యలు చేపట్టాలని కూడా చెప్తా ఉన్నారు. పూర్తిగా కుక్కల నియంత్రణకు సంబంధించి 50 మాత్రమే ఏదైతే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేవి ఉన్నాయి. అయితే మిగిలిన ఇంకో 50 కేవలం 5 మాత్రమే ఉన్నాయి. వాటిని 10 పెంచేందుకు కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తే సరిపోతుందా, కుక్కల విజృంభణకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారని కూడా ప్రతిపక్ష కార్పొరేటర్లు నిలదీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా కుక్క కాటు కేసులు విచ్చలవిడిగా నమోదవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రతిరోజు దాదాపు 100 కేసుల వరకు కూడా నమోదవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అనధికారికంగా దాదాపు 13 లక్షల కుక్కలు ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఈ 30 సర్కిళ్లకు సంబంధించి 30 టీంలు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. అవి కూడా కంప్లైంట్ కూడా 300కు మించి కంప్లైంట్ను అటెండ్ చేసే పరిస్థితి కూడా లేదు. దాదాపు ప్రతిరోజు కూడా 1000 కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు దాదాపు 3 రోజులు అది టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే 0402111111 సంబంధించి దాదాపు 30 వేల వరకు కూడా కంప్లైంట్లు వచ్చాయంటే జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల విజృంభణ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు కుక్కలకు సంబంధించి లెక్క చక్కగా చెప్పడం లేదు, మరోవైపు కంప్లైంట్ల వివరాలు కూడా చక్కగా చెప్పే నాదుడు కూడా లేదు. కుక్కల విజృంభణ కొనసాగుతున్నా కూడా ఎవరు కూడా జీహెచ్ఎంసీలో పట్టించుకున్న పాపాన కూడా పోవడం లేదు. పూర్తిగా బాధ్యత రహితంగా ఇక్కడ వ్యవహరిస్తున్నారని చెప్పి ప్రతిపక్ష కార్పొరేటర్లు పూర్తిగా ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా వాడివేడిగా జీహెచ్ఎంసీ ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతూ ఉంది. ఏమాత్రం కుక్కల నియంత్రణకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. బాధ్యతారహితంగా ఒకవైపు వ్యవహరించడంతో పాటు కనీసం ఏమాత్రం ప్రజలకు అసౌకర్యంగా ఉన్న కుక్కలు నియంత్రించేందుకు కూడా ఏమాత్రం చర్యలు చేపడం లేదు. పూర్తిగా 30 టీంలే ఉన్నాయి. ఆ 30 టీంలు కూడా ఉదయం పూట ఎండ 10 తర్వాత ఎండ ఉండడం, తర్వాత అవన్నీ కూడా 10 తర్వాత వాళ్ళు కూడా పనులు విధులు నిర్వహించకపోవడంతో మిగతా సమయాల్లో కూడా కుక్కలు పట్టుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 570,000 కుక్కలు ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు 160,000 కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలని కూడా చెప్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ సంబంధించి 150 వరకు మాత్రమే
చేస్తా ఉన్నారు. ఈ 1,60,000 కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేట్ చేసేందుకు ఇంక ఎన్నాళ్ళు సమయం పడుతుందో తెలియని పరిస్థితి. మరోవైపు ఆలోపు ఈ 1,60,000 కుక్కలకు సంబంధించి ఇంకా వాళ్ళ సంతానంతో ఎన్ని కుక్కలు తయారైతాయని కూడా నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలని కానీ సాయంత్రం ఇంటి బయట ఆడుకోవాలంటే కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కుక్కలు వచ్చి దాడి చేస్తాయో కూడా తెలియని పరిస్థితి. అంబర్పేటలో ఒక 4 గిళ్ళ చిన్నారిని రౌండప్ చేసి కుక్కలను కూడా పీక్కు తిన్న ఘటన పూర్తిగా కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత మేల్కొన్న జిహెచ్ఎంసీ అధికారులు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం, మరోవైపు అన్ని రోజులు పెద్దగా కుక్కలను పట్టుకున్న దాఖలా లేదు కానీ తర్వాత ఈ ఉన్న 30కి సంబంధించిన టీంలు రంగంలో దిగి కుక్కలను పట్టుకుంటున్నామని చెప్తా ఉన్నారు. వాటిని కుక్కలకు సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉంటాయి, 30 సర్కిల్ ఉంటాయి. సర్కిల్కు ఒకటి మాత్రమే టీం ఉంది. అయితే ఒక సర్కిల్కు ఒక 2 టీంలను ఏర్పాటు చేయాలి. అలాగే ఏదైతే కుక్కలకు సంబంధించి ఆపరేషన్ చేసి 5 సెంటర్లని 10 సెంటర్లకు పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక 60 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు, వాటిని వాళ్ళని కూడా పెంచాలని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా అది కొత్తగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళంత సిబ్బందిని పెంచాలి, మరియు టీంలని పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఇప్పటికైనా కుక్కలను కంట్రోల్ చేసి కుక్కల బెడద నుంచి నగరవాసుల్ని కాపాడాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమన్, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.